నిజంగా ఈ పాట పాడిపిస్తేప్పుడు చూస్తే నేను తెలంగాణ దూందంలో తలతోడు కలిసి తిరిగినా. పాట పాడినాం, మాట మాట్లాడినాం, ఆటలాడినాం, గొంగడేసినాం, గోషి కట్టినాం, కండు వేసినాం. ఏమేది మా పరిస్థితి అంటే కుడిదిలా ఇలక తిరిగి అయిపోయింది. అటు మునుగా మీటి తేలాం, ఆ కుడి దాగం గలీజు ఉంటుందిగా. పరిస్థితి ఎట్లా అయిందంటే మా పరిస్థితి నిజంగా. ఈరోజు సోమన్నోడు ఒక్కొక్క చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఈ ఫోటో చూడే, నా వెనుక కేటీఆర్ చేతులు కట్టుకుని నిలబడ్డు. 2007 ఢిల్లీలో పసుపు ధర్నాకు పోతే 2007లో మేడం నా వెనుక రెండు చేతులు కట్టుకుని నిలబడ్డాడు. ఈ ఫోటో అయితే సాక్ష్యం. ఒకవేళ ఇదే ఫోటో రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర వేసినప్పుడు వెనుకకి నేను నలిసిన వాటికే నాకు ఏదో ఒక పదవి వస్తుండే. ఎందుకంటే కష్టపడ్డాం కదా. ఈ కష్టపడితే తెలంగాణ పదవి లేదు. ఎవడైతే తెలంగాణ మరణం కొట్టిర్రో, చంపిండ్రో, లాఠీ చార్జ్ ఉసిగొల్పిర్రో, ఓ దొడ్డు ముక్కు కేసారు వాళ్లకు నువ్వు పదవులు ఇచ్చినావు, మా సోమన్న సుంటుని తొక్కి పెట్టావు. అందుకోసమే గోడకు బాల్ కొడితే ఎటు పోతుంది, బంతి కొడితే ఇటేస్తుంది. అందుకోసమే సోమన్న తొక్కాలనుకున్నావు, రామన్న తొక్కాలనుకున్నావు. కానీ నీ తరం కాదు బిడ్డ, నీ తరం కాదు. మా సోమన్న గొంతెత్తుకుంటే తెలంగాణ 4 కోట్ల జనం గజగా మొత్తం నీ గజగా జనిపిస్తామని చెప్పి సభావేదిక ద్వారా చెప్తున్నాం. నిజంగా ఎంత దరిద్రం అంటే 22 సంవత్సరాలు తెలంగాణ కోసం కొట్లాడబట్టి. తెలంగాణ జనసభ, జై తెలంగాణ, నిందారెడ్డి, తెరాస, అబ్బా అబ్బా అబ్బా, కేసులు, లాఠీ ఛార్జీలు, పోలీస్ స్టేషన్ అనుకుంటే బుబ్బట్లేరు, నీళ్ళు దాయిపోయలేరు, ఎన్నో ఉద్యమాలు చేసి తెలంగాణ చేస్తే ఈ దొర సోమోకోటి సోకోకోటి చేసేసి సోమోకోటి సోకోకోటి అయిపోయింది. ఇట్లాంటి పరిస్థితుల్లో తెలంగాణ ఉంటే షరిమిలమ్మ రాదా? మా సత్యవేత్త అన్నది ఏమన్నది, షరిమిలమ్మ ఎట్రాదు స్థానికులు అన్నది. నేను చెప్తున్నా బిడ్డ, ఆడలు ఆడళ్ళు ముఖ్యమంత్రులు అయినరు. ఎట్లా అయినరు? తమిళనాడులో జయలలిత మేడం కర్ణాటకలో మైసూర్లో పుట్టి తమిళనాడులో ముఖ్యమంత్రి అయింది. శీలా దీక్షిత్ ఉత్తరప్రదేశ్లో పుట్టి ఢిల్లీకి ముఖ్యమంత్రి అయింది. హర్యానాలో సుష్మా స్వరాజ్ పుట్టి ఢిల్లీకి ముఖ్యమంత్రి అయింది. ఎట్లా అవుతారు ఢిల్లీకి ముఖ్యమంత్రి? ఈమె ఇదే కలి ఒరే దరిద్రాలా, మా షరిమిలమ్మని చూడరు ఒకసారి. ఈ ఆడపాలు చూడు, మా షరిమిలమ్మను కళ్ళు పెట్టుకొని చూడు. ఆ బొట్టు, ఆ కట్టు, ఆ ఉందాతనము, ఆ నవ్వుముఖము, అరే నీ దొంగ, మీ ముండ ముఖాలు, మీ మంత్రుల ముఖం. పొద్దున్న లేస్తే మామిడి ముఖంతో వెళ్తారు, పొద్దున్న లేస్తే రాత్రి దాగిన తినకుండా పిస పిసి వెళ్తారు. ఈమె చూడురా ఆ బొట్టు, ఆ కట్టెట్లుంది. నిజమైన తెలంగాణ ఆడపడు చుట్టూ ఉంటుంది. ఈ రకంగా ఉన్నది, ఈ రకంగా ఉన్నటువంటిదాన్ని అరే సిగ్గులేని సిగ్గులేని నా రాజకీయ అజ్ఞానారా, సిగ్గులేని నా రాజకీయ అజ్ఞానారా. ఒక ఆడపడుచు పార్టీ పెట్టి కొట్లాడుతుంటే వ్యక్తిగత విమర్శలు చేస్తారా సన్నాసులారా? మీ చెల్లెల్లో మీ అక్కడ అడుగుకుంటారా? బెట అంటాం ఇప్పటి నుంచి షరిమిలక్కనే మన వ్యక్తిగతంగా అంటే చాలా రండి, రాజకీయంగా కొట్లాడదాం, నిర్మాణాత్మకంగా కొట్లాడతాం, వ్యక్తిగతంగా మాత్రం కొట్టలేదు. ఆమె ఒక్క మాట అన్నా మేము సహించలేదు. ఎందుకోసం అంటే చెప్తున్నా, 4 రాజకీయ పార్టీలు ఉన్నాయి తెలంగాణ. ఒక్క పార్టీ కన్నా ఆడళ్ళు అధ్యక్షులు ఉన్నారా సన్నాసి? మరి ఈ పార్టీకి ఆడళ్ళు అధ్యక్షులు ఉన్నారు. మరి